हाय अंडी नमस्ते वेलकम टू श्रीलक्ष्मी व्लॉग्स गुत्तदोंडकाय कूर चाला ईजीगा अंड टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। गुत्तदोंडकाय मसाला कर्री कोसम मुंदुगा दोंडकायलु शुभ्रंगा कडिगी रेंडु चिवर्लु कट चेसी मनं वंकायलनु गुत्तु वंकाय कूरकी एला कट चेस्तामो अलागे दोंडकायलनु कट चेसुकोंडी। इला कट चेयडं वल्ल కర్రీలో ఉన్న అన్ని రుచులు దండకాయ ముక్కలకు పట్టి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు 1 స్పూన్ పల్లీలు 1 స్పూన్ దోసపప్పు చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తటి పేస్ట్ లా చేసి పెట్టుకోండి। నెక్స్ట్ 1/2 కిలో దండకాయలకి 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి పేస్ట్లా చేసి పెట్టుకోండి। స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి। దొండకాయ ముక్కలు పూర్తిగా వళ్ళి చూస్తున్న విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి। ఇప్పుడు సేమ్ pan లో ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి 3 నిమిషస్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ కోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దొండకాయ ముక్కలు రుచికి తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు వేసి కలిపి 1 గ్లాస్ వాటర్ వేసి 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి। అలా కుక్ అయిన కూరలో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా కరివేపాకు వేసి కలపండి। ఇప్పుడు దగ్గరే ఉండి కలుపుతూ గ్రేవీ థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి దొండకాయ కూర రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।